వైద్య విద్య మరింత చేరువ 15-9 వైద్య కళాశాలల్లో తరగతులను ప్రారంభించనున్న సీఎం మరో 100 ఆరోగ్య మహిళా క్లినిక్లు మంత్రి హరీష్ రావు ఇప్పుడు ఇది తప్పనిసరిగా వార్తయాల కదా హరీష్ రావు ముఖం వాడిపోయిన ముఖం ఇందులో ఫోటో కేటి రామారావు ఉందా కేటి రామారావు ఫోటోనేమో ఇట సూపర్ స్టార్ కృష్ణ లెక్క ఉంటది హరీష్ రావు ఫోటో పాస్పోర్ట్ ఏది పోలీస్ స్టేషన్ల గనుక దొంగ ఫోటో పెట్టినట్టు పెట్టిండు సూటిగా ఇదంతా నమస్తే తెలంగాణలో ప్రింట్ అయ్యి ఇడికి పంపిస్తారు ఇగో ఇదే రావాలి ఇదే ఫోటో ఇదో మ్యాటర్ ఇది ఈనాడు కథ కానీ కేటీఆర్ కంటే హరీష్ రావు తెలంగాణ డేంజర్ వెరీ డేంజర్ వెరీ డేంజర్ 17న కాంగ్రెస్ లో ఆ మైనంపల్లి తుమ్మల చెరిక కోమటిరెడ్డిని బుజ్జగించిన కేసీ వేణుగోపాల్ 3 సీట్లు ఇస్తే కాంగ్రెస్ అవునే కావనే మైనంపల్లిలు తుమ్మలలు ఈ అగ్రవర్ణాలే అలుగుతా ఉంటారేమే వాళ్ళకు డిమాండ్ చేసి సాధించుకోగలుగుతారు వాళ్ళు డిమాండ్ చేసి సాధించుకోగలుగుతారు అలుగుడు రాదా బీసీలకు బీసీలకు అలుగుడు తర్వాత టికెట్ అనే పరిస్థితే లేదు ఈసారి ఒక పని చేయాలి బీసీలకు టికెట్లు ఇయని పార్టీని శీర్షింతగడ బొందబెట్టి రాదు ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సమాజం మైనంపల్లి హనుమంతరావు అన్నటోడు ఎంత ఎంత ఎటువంటి కామెంట్ చేసిండు హరీష్ రావు మీద మెదక్ కీప్ అన్నాడు మెదక్ కీప్ అన్నాడు నీ అయ్య జాగిరా అన్నాడు ఆ కేసీఆర్ ను హరీష్ రావును నువ్వు లబ్బర్ చెప్పులు లేకుండా ఇంట్లో పెట్టుతాను వచ్చినావు ఈ లక్ష కోట్లు లెక్కించాలి వచ్చినాయి అంటే ఆ కేసీఆర్ దోసుకోమని చెప్పిన సొమ్మే కదా మీ మామ చెప్పిండు నువ్వు దోసుకున్నావు బిడ్డ అని చెప్పిండు హనుమంతరావు ఈ రోజు వరకు మైనంపల్లి హనుమంతరావు సస్పెండ్ చేసేద్దాము కేసీఆర్ కున్నదా లేదు ఎందుకు చెప్తలేడు చేయలేడు ఇదే మాట ఒక బీసీ లీడర్ ఒక దళిత లీడర్ అనగలుగుతాడా బీఆర్ఎస్ పట్ల ఈ పాడిగా బొండిగా బిస్కి జైలు లేచి మొత్తం వాడు దరిద్రుడు వాడు పనికిరానుడు అక్రమాలు చేసిన వటజానయ్య ఏం చేసిన వటజానయ్య యాదవ్ కదా బీసీ బిడ్డ కదా ఎంత స్టార్ట్ చేసిండు కేసీఆర్ ను అంత గొప్ప మాటలను కూడా ఇంకా మైనంపల్లి హనుమంతరావు అంటారు తొడలు కొట్టి సవాల్ చేస్తున్నాడు అంటే ఖాళీ సామాజిక వర్గ ఎఫెక్ట్ కాదు అంతే ఇంకా ఉన్నదా కులమే గుర్తు పెట్టుకోరి కులమే ఈ బీసీలారా సిగ్గుపడరు నేను చెప్తా ఉన్నా కదా నీ అమ్మ నీకు సీట్లు లేవు బోట్లు లేవు నువ్వు జిందాబాదులు కొట్టే కాడు నువ్వు బీసీ యువకులారా కదలండి మీరు బీసీలు బీసీలే అంతే ఇప్పుడు మేల్కోకపోతే ఎప్పుడు మేల్కోరిగా ఇప్పుడు చిన్నమనే రమేష్ బాబు వెలుమా ఆయన జస్ట్ టికెట్ ఇవ్వాలంటే చిన్నమనే రమేష్ బాబు గురించి ఎంత గొప్ప చెప్పిండు అద్భుతమైన ఎమ్మెల్యే మాకున్నాడు ఆయన టికెట్ ఇవ్వలేకపోతున్నాం అన్నట్టు తెల్లారి అగ్రికల్చర్ వ్యవసాయ సలహాదారులు అని రాజ్యాంగ బద్దలైన క్యాబినెట్ ర్యాంకు తీసుకున్నారు ఒక వెలుమైన టికెట్ ఇవ్వకపోతే 48 గంటల తిరగ ముందుకే క్యాబినెట్ ర్యాంక్ పదవి చేరింది ఒక రెడ్డి ఆయన టికెట్ ఇవ్వకపోతే క్యాబినెట్ లాగా చేరిండు మహేందర్ రెడ్డి మరి ఏది బీసీలకు ఏరి ఎస్సీలకు ఏరి ఎస్సీలకు ఏరి సాష్టాంగ నమస్కారం చేసి మీరు ఇయ్యాలి సార్ టికెట్ అంటారు నీ అమ్మ సిగ్గులేదు ఈ బానిసలకు ఇయ్యకురి ఎవడు